క్రైస్తవుడువా, అయితే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అదే పేతురు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండుడే. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రభువును గణపరచగలవు, ప్రభువుకు సాక్షిగా జీవించగలవు. ఎలా సాధ్యం? పాపిష్టి మనుషులమైన మనం పరిశుద్ధులుగా జీవించటం ఎలా సాధ్యం? బైబుల్ సెలవిస్తుంది. 36వ అధ్యాయము ఎహెస్కేలు గ్రంథము చదువుతున్నాను, 26వ వచనం, 36వ అధ్యాయం 25వ వచనం కూడా, మీ అపవిత్రత యావత్తూ పోవున్నట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. 26వ వచనము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందు ఉంచే. ఏమిట, నా ఆత్మను మీ అందు ఉంచే, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తాను, నా మాట వినే విధంగా చేస్తా, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తా, మీ హృదయాన్ని నూతనపరుస్తా, శుద్ధ జలమును మీ మీద నేను చల్లుతా, నా మనస్సును మీకు ఇస్తా. సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను పరిశుద్ధపరచబడిన వాడిని, ప్రత్యేకించబడిన వాడిని, ప్రభు యొక్క బిడ్డను, ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధముగా జీవిస్తున్నాను. మనలో ఎంతమంది చెప్పగలరు? వీధి దీపాల స్తంభాలు, ఈ లైట్లు శబ్దాలు చేయు, కానీ చీకట్లో వెళ్తున్న వాళ్లకు మార్గాన్ని చూపిస్తాయి. ఈరోజు దేవునికి కావాల్సింది వాగ్వాదాలు చేసేవాళ్ళు కాదు, జీవితంలో క్రీస్తు అనే దీపము కలిగి అనేక మందికి మార్గం చూపించేవాళ్లే అసలసెసలైన క్రైస్తవులు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నన్ను పిలిచిన కారణం తెలుసా? మనం పరిశుద్ధ జనముగా జీవిస్తామని, దేవుని యొక్క గుణలక్షణములను లోకానికి ప్రచురం చేస్తామని. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను మనం ప్రచురం చేయాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఒకప్పుడు నేను పాపిస్తోడిని, కానీ ఈరోజు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను? ఎలా సాధ్యం? ప్రభు తన మనస్సును నాకిచ్చాడు, ప్రభు నా మనస్సును నూతనపరిచాడు. బైబుల్ సెలవిస్తుంది, ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. వాచ్మెన్ నీ అనే చైనా దేశానికి చెందినటువంటి ఒక అద్భుతమైన భక్తుడు ఒకరోజు ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. అలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది అక్కడ తాగేవాళ్ళు తాగుతూ, ప్యాకెట్ ఆడేవాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నప్పుడు కామ్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న వాచ్మెన్ నీ అనేటటువంటి ఒక యవనస్తుడిని చూసి, హలో దా, నువ్వు కూడా ఒక చెయ్యి, ఏవేయాలట? ఈ తాగేవాళ్ళు ఒంటరిగా తాగరీళ్ళు, అలాగే నరకానికి పోయేవాళ్ళు ఒంటరిగా పోరు. అందుకే బైబుల్ సెలవిస్తుంది నరకానికి పోయేటటువంటి మార్గం ఏమిటట? చాలా వెడల్పోయింది, పరలోకానికి వెళ్ళే మార్గము చాలా ఇరుకైంది. సహోదరి సహోదరుడు వింటున్నావా? తాను చెడ్డ కోతట వనమంతా చెడిపేస్తుందట, ఒక్కడు చెడిపోతే చాలు, వాడితో పాటు ఉన్న వాళ్ళందరినీ చెడిపేస్తాడు. అక్కడున్న చెడిపోయిన వాళ్ళు తాగుతూ ప్యాకట్ ఆడుతూ నీతిగా జీవిస్తున్న ఈ వాచ్మెన్ని అనేటటువంటి భక్తుడిని పిలిచి, రా నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా తాగు, నువ్వు కూడా ప్యాకాడో రా అని అంటే, వాచ్మెన్ని అనే భక్తుడు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? ప్యాకట్ ఆడు తాగు అని అంటే, నాకు చేతులు లేవండి అని చెప్పి అన్నాడట. ఏం చూపిస్తూ? చేతులు చూపిస్తూ, నాకు చేతులు లేవుగా అన్నాడట. ఆ తాగుబోతోళ్ళు, ఏం బాబు నీకేమైనా పిచ్చా, చేతులు చూపిస్తూ చేతులు లేవంటావేమిటి, నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చి కాదండి, మరి చేతులు చూపిస్తూ చేతులు లేవంటావేమిటాయా? అవునండి, ఈ చేతులు నా చేతులు కాదండి, మరి ఎవరివి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేతులివి. మరి నీ చేతులు ఏమైనాయి? సిలువలో ఆ పాపిష్టి చేతులు కొట్టివేయబడినాయి. ఈరోజు నేను కలిగిన ఈ దేహము దేవుని ఆలయము, ఈ చేతులు
నా ప్రభువు చేతులు, ఈ కాళ్ళు నా ప్రభువు కాళ్ళు, ఈ దేహము నా ప్రభువు దేహము, పాపిష్టివాడైన నేను నా దేహము సిలువలో కొట్టివేయబడింది. ప్రియ సహోదరి సహోదరులు, అది అసలైన క్రైస్తవుని యొక్క సాక్ష్యం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అసలైన క్రైస్తవుడిలో కనిపించే మొట్టమొదటి లక్షణము పరిశుద్ధత. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు నాయన, కాబట్టి నీ బిడ్డలమైన మేము పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి నీ అమూల్యమైన రక్తాన్ని సిలువలో దారిపోసావు. నీ రక్తము ద్వారా నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులుగా మలచి ఆయన పరిశుద్ధ జనముగా మారుస్తున్న మహాదేవుడు నాయన. కానీ ఈ సత్యము తెలిసి కూడా నీకు సంపూర్ణంగా అధికారం ఇవ్వకుండా, నీకు సంపూర్ణంగా లోబడకుండా నాయన క్రైస్తవుడు అనే ఒక పేరు తగిలించుకొని క్రైస్తవురాలిని అని చెప్పుకుంటూ క్రీస్తును కలిగి ఉండకుండా నామకార్థ క్రైస్తవులుగా, నటించే క్రైస్తవులుగా, నమ్మించే క్రైస్తవులుగా ఎంతకాలం నాయన మేము జీవిస్తాం? తోటిగా మీరు మాతో మాట్లాడారు, చీకటి వేరుపరచబడకుండా నీ యొక్క ఉద్దేశాలు మా జీవితంలో నెరవేరవు, పాపము మా నుంచి వేరుపరచబడకుండా నీ యొక్క ప్రణాళికలు మా జీవితంలో జరగవు. ఏమిటి నా జీవితం? నన్ను క్షమించి నాకంటూ ఒక మంచి బ్రతుకును అనుగ్రహించి బ్రతికిన మూడు నీ బిడ్డగా జీవించే కృప దయచే నాయన. ప్రార్థన చేస్తున్న ప్రతి సహోదరిని సహోదరుణ్ణి ఆశీర్వదించు నాయన. ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. శలోం.